కష్టం అంటే ఎలా ఉంటుందో ఆ ఇద్దరికి చూస్తే తెలుస్తుంది కన్నీళ్ళు ఎంత బరువుగా ఉంటాయో ఈ ఇద్దర్ని కదిలిస్తే తెలుస్తుంది ఈ అక్క చెల్లెళ్ళు ఇప్పుడు ఒకరికొకరు అమ్మ నాన్న ఇద్దరు లేకున్నా భవిష్యత్తుపై కలలు చెదరకుండా ముందుకు సాగుతున్నారు కరోనా కష్టకాలంలో కుప్పకూరుతున్న అనేక మందికి ఆదర్శంగా నిలబడుతున్నారు ఊహించని ఉత్పాతం ఆ ఇద్దరు ఆడపిల్లల బ్రతుకులను తల్లకిందులు చేస్తుంది వరుస దెబ్బలు జీవితానికి పరీక్షల మారాయి తల్లి తండ్రి లేకుండా ఎలా బతకాలి ఏ ఆధారంతో నిలబడాలి ఆ ఇద్దరు అమ్మాయిలకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న కానీ అంతలోనే తల్లి తండ్రులు వాళ్ళలో నింపిన జీవశక్తి బతుకుపై ఆశ నిద్రలేచి కన్నీళ్లు తుడుచుకుంటున్నారు దీన్ని అక్కా చెల్లెల కథానాల లేక వ్యధానాల విశాఖ జిల్లా దువ్వాడ వరలక్ష్మి శ్రావణి అక్కా చెల్లెలు నాలుగేళ్ల క్రితం తండ్రిని క్యాన్సర్ మింగేసింది భర్త లేకున్నా పిల్లలను పెంచుతున్న తల్లిని కరోనా కాటేసింది నిరుపేద కుటుంబం రెక్కాడితే కాని డొక్కాడని నేపథ్యం అప్పల నాయుడు అరుణ విజయనగరం జిల్లా నుండి 25 ఏళ్ల క్రితం వలస వచ్చారు ఆడపిల్లలిద్దరూ ఇక్కడే పుట్టారు అప్పల నాయుడు తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు కొత్త రాసాలమ్మ కాలనీలో పట్టా భూమిలో వేసుకున్న చిన్న రేకుల షెడ్లో బతుకుపోరు మొదలుపెట్టారు ముత్యాల లాంటి ఇద్దరు ఆడపిల్లలు బతుకుపై ఆశను పెంచారు కానీ 2016 లో అప్పల నాయుడిని క్యాన్సర్ భూతం కబలించింది అప్పటి వరకు భర్త చాటు భార్యగా ఉండిపోయిన అరుణకు బాధ్యతలు పెరిగాయి ఎవరి మీద ఆధారపడకుండా రెక్కల కష్టాన్ని నమ్మింది కొంతకాలం ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేసింది ఆదాయం సరిపోకపోవడంతో 6 నెలల్లోనే కొత్త పనిలో చేరింది బొమ్మల తయారీ పరిశ్రమలో వచ్చే 4000 పై ఆ కుటుంబం నడుస్తుంది చాలా క్లోజ్ గా ఫ్రెండ్ లాగే ఉండేది అమ్మ ఎప్పుడు మా గురించి ఆలోచిచ్చి మా చదువుల గురించి ఆలోచిచ్చి ఇది ఇచ్చేయండి అచ్చేయండి అని చాలా సలహాలు ఇచ్చేది అంత మంచిగా ఉండేది కాకపోతే మే 4 రీసెంట్ గా చనిపోయారు బాధగానే ఉంది తట్టుకోలేకపోయాం కాకపోతే అక్క అక్క ఉంది అక్క బావ నాకు చెప్పారు ఇలా ఏం కాదు మేము చూసుకుంటాం ఇలాగా పెద్దమ్మాయి వరలక్ష్మి టీచర్ ట్రైనింగ్ లో ఉంటే చిన్నమ్మాయి శ్రావణి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది కరోనా సెకండ్ వేవ్ ఉద్రుతంగా ఉన్న మే మొదటి వారంలో అరుణకు వైరస్ సోకింది రెండు రోజులు జ్వరం జలుబుతో బాధపడింది మే 4న ఊపిరంతకపోవడంతో అరుణకు ఆయాసం మొదలైంది దీంతో పిల్లలు బంధువులు కలిసి గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటి వరకు ధైర్యంగా ఉన్న అరుణ సిటీ స్కాన్ రిపోర్ట్లో కోవిడ్ నిర్ధారణ అయ్యేసరికి భయపడింది ఆ టెన్షన్తోనే అరుణ ప్రాణాలను కోల్పోయింది ఇద్దరు కూతుళ్ళు ఒంటరిగా మిగిలారు చాలా కష్టమే సార్ కానీ అమ్మ ఉండేటప్పుడు మాకు చాలా ధైర్యం చెప్పేది నాన్న లేరమ్మా మన ముగ్గురమే ఉండాలి సొసైటీలో నాన్న లేకుండా బ్రతకడం అంటే చాలా కష్టం ఇద్దరు ఆడపిల్లలు మనం కొడుకు కూడా ఎవ్వరు లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని ఎన్నో మంచి మాటలు చెప్పేవారు సార్ అలాంటిది ఇప్పుడు మేము కూడా అనాథలం అనే ఒక పదాన్ని మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం సార్ ఎంతో కష్టంగా ఉంది కానీ అమ్మ నాన్న పేరు నిలబెట్టడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం నేను ఏడిస్తే మళ్ళీ చెల్లి ధైర్యం కోల్పోతుంది అని నేను ఏడవకుండా ఇన్ని రోజులు చెల్లికి ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను సార్ చెల్లి కూడా నేను ఎక్కడ బాధపడతానా అని తను కూడా ఏడవకుండా అలా ఇద్దరికిద్దరం ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను సార్ నాన్న లేడనే నిజం జీర్ణించుకునేలోపు అమ్మ కరోనాతో చనిపోయింది దీంతో అక్కా చెల్లెళ్ళ జీవితం శూన్యంగా మారిపోయింది ఎవరి కోసం బ్రతకాలి ఎలా బ్రతకాలనే భయం వెంటాడడం మొదలుపెట్టింది ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలని తపన పడుతున్నారు చదువుకొని నిటారుగా నిలబడాలని ప్రయత్నిస్తున్నారు చాలా ఏడుపు వచ్చింది అసలు మాకు డాడీ లేరు అమ్మ ఒకరితే తను కూడా లేకపోతే మేమిద్దరం ఎలా ఉండాలి ఎలా అనిపించింది అసలు నాకు ఏం కావాలన్నా ఏం కావాలంటే అదే అక్క 2 ఇయర్స్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు నేనే ఉండేదాన్ని అమ్మతో చాలా సంతోషంగా చాలా బాగా ఉండేవాళ్ళం కానీ ఒకేసారి ఇలా జరిగింది అసలు బ్రతకాలని అనిపించలేదు మాకు నాన్న లేరు అమ్మ లేరు ఎలా ఉండాలి మేము అసలు అసలు ఏమీ అసలు ఎంత భయం వేసిందో చాలా బాధ అనిపించింది ప్రభుత్వ సహాయం కొంత ఉపయోగపడింది
అయితే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడానికి వ్యవస్థ నుండి కొంత, ప్రభుత్వం నుండి మరికొంత సహాయం అవసరం. ఆ భరోసా దక్కితే ఈ అక్కా చెల్లెల వెదకరికి నవ్వులు పూసే అవకాశం ఉంటుంది.